లేకపోతే ఏదో ఒక కోర్సు కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్తే ఎస్ఐపి సాఫ్ట్వేర్తో పనిచేసామని అంటే అట్లీస్ట్ నీకు ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉంటా. కన్సల్టెంట్ అంటే ఇంకా వెళ్ళక కూడా తిరగలేదు, కనీసం ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎస్ఐపి ప్యాకేజ్ గురించి అది ఎన్ని ఈఆర్పి మీద నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది. సో కాబట్టి ఎస్ఏపి నేర్చుకోవడం అనేది చాలా చాలా క్రూషియల్ అయిపోయింది మార్కెట్. కాబట్టి ఎస్ఏపి అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన కోర్సు, అది మనం ఎస్ఏపిని బాగా ప్రమోట్ చేస్తాం. సో మన ఛానల్ ద్వారా దగ్గర దగ్గర 40 లక్షల మంది వ్యూస్ ఉన్నాయి, చెక్ చేసుకుంటే 40 లక్షల వ్యూస్ ఉన్నాయి. సో ఆ లెక్కను చూసుకుంటే మనం మన ఛానల్ స్టార్ట్ అయ్యి కనీసం 4-5 సంవత్సరాలు. సో కాబట్టి మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక సిఏ సిఎంఏ కోర్సు నేర్చుకొని బయటకు అవసరం కంట్రీకి వెళ్దాం అనుకుంటే మళ్ళీ అక్కడ యుఎస్ గ్యాప్ అని ఐఎఫ్ఆర్ఎస్ అని ఇవన్నీ డిఫరెంట్గా ఉంటే మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అక్కడ పనికిరా, మనం చదువుకున్న ట్యాక్స్ ఇక్కడ అక్కడ పనికిరా. కానీ ఎస్ఈపి నేర్చుకుంటే నీకు ఒక జావా, ఒక పైథాన్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలా ఏమైతే మెగా మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సులు ఏమైతే నేర్చుకొని ఉంటారో వాళ్ళతో పాటు ఈక్వల్గా మీకు వాల్యూ. వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంటారు అంటే యూ షుడ్ బి కన్సిడర్ అంటే ఐటీ